కడప జిల్లా బద్వేలు రాచపూడి నాగభూషణం డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో నేడు తెలుగు భాష దినోత్సవ వేడుకలు 1 and 2 యూనిట్స్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. మొదట కళాశాల ప్రాంగణంలో 100 మంది కవుల చిత్రాలను విద్యార్థులచే ప్రదర్శనంగా ఉంచారు. తర్వాత స్వాగత నృత్యానంతరం గిడుగు వెంకటరామూర్తి చిత్రపటానికి పూలమాల వేశారు. కార్యక్రమానికి కళాశాల తెలుగు అధ్యాపకులు చలపతి సభ అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆధ్యాత్మికులు, శతక రచయిత, సాహిత్య రచనా పరులు శ్రీ పెరుమాళ్ల వేమనారాయణ ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ వ్యవహారిక భాష పితామహులు గిడుగు రామ్మూర్తి పంతుల జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా ఆగస్టు 29 మాతృభాష దినోత్సవం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. గిడుగు రామ్మూర్తి పంతుల విశిష్టతను గేయ రూపంలో ఆలపించారు. విద్యార్థులు మాతృభాషపై మమకారం పెంచుకోవాలని, స్వయం కృషితో పైకి రావాలని, ఆచరణ ప్రధానమని, తద్వారా జీవితం సుఖప్రదమవుతుందని చెప్పారు. ఇంత ఘనంగా ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ మధ్య మనందరం మన బ్రిటిష్ పోయిన తర్వాత ఇంగ్లీష్ మోగా పుట్టుండేది అనమాట. కానీ ఈ ప్రతి మళ్ళా కేంద్ర ప్రభుత్వం దాన్ని మళ్ళా పునరావరించి మన మెరుగుపడతానికి కారణం మన తెలుగులో మనం చదవకపోవడమే. నేను కూడా మీరు నమ్ముతారు నమ్మరు, మా పాత ఫిఫ్త్ క్లాస్ నుండి నేను తెలుగు మీద చదివించాడు. ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండేది అందులో తొందరలో కూడా, కానీ ఫిఫ్త్ క్లాస్ వరకు తెలుగులో నేర్చుకోవాలా, తెలుగులో పట్టు రావాలా, ప్రతి విద్యార్థికి ఎవరికైనా సరే ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా సులువు. తెలుగులో ఎన్ని అక్షరాలు ఉన్నాయో, ఎన్ని ఆంగ్లు ఉన్నాయి, ఎన్ని పురుగులు ఉన్నాయి, అమ్మా లేదా ఇంగ్లీష్ ఏముంది? ఏమీ లేదు. ఉందా ఏమన్నా? 26 అక్షరాలతో అంతా ముగింపు. మన అక్షరాలు ఏమో తెలుగు అక్షరాలు 56 అక్షరాలు. తర్వాత ఇక్కడ మిగతా హక్కులు అయితేనేమి, పొడులు అయితేనేమి, ఒత్తులు అయితేనేమి, ఎన్నుండేవా లెక్కలేనండి. అవునా? ఎంతో కష్టం. కానీ ఈరోజు విద్యార్థులు ఎందుకో వాస్తవాన్ని చెప్పాలంటే తెలుగు పరీక్ష అన్నిటికైనా ఈజీ పరీక్ష, బాగా మార్కులు వస్తాయి. బాగైతే మిగతా వారిలో స్కోర్ దగ్గర తెలుగులో బాగా స్కోర్ చేసుకుంటాం, వాళ్ళ పర్సంటేజ్ ఏదో కలిసి వస్తుందనే అభిప్రాయం ఉన్నాం. కానీ ఇప్పుడు ఈ కాలం విద్యార్థులు దౌర్భాగ్యంలో తెలుగులోనే ఎక్కువ ఫెయిల్ అవుతారు, సరిగా రాయకపోతే ఒక అచ్చి కూడా పోయిన అభ్యర్థికి ఇంగ్లీష్ లో రాయగలుగుతున్నావా? అది లేదు. రెండింటికి గంట లేవడైపోయినాం. అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము 1 నుంచి 5 తరగతి వరకు కంపల్సరిగా మాతృభాషలో